हाई फ्रेंड्स, वेलकम टू लेडीज कॉर्नर। ई रोज नेनु ब्रेकफास्ट लोकी ఒక చట్నీ తయారు చేస్తున్నారండి। ఇది ఎలా చేయాలో చూద్దాం। ఇది ఎంతో రుచిగా ఉంటుంది, రైస్ లో కూడా చాలా బాగుంటుంది। ముందుగా స్టవ్ మీద ఒక pan పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలి। ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను పచ్చసనగ పప్పు వేసి దోరగా వేయించాలి। సగం వేగాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేయాలి। ఇవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। అదే pan లో ఒక స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 4-5 ఎల్లుల్లి రెబ్బలు కలిసి వేయాలి। కొంచెం వేడయ్యాక కొంచెం కరివేపాకు, సగం ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి। కొంచెం వేగాక 2-3 టమాటాలు కూడా వేయాలి। మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం పుల్లగా తినాలనుకునే వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చుండి, లేకపోతే పూర్తిగా ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు। ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఉప్పు వేద్దాం। లాస్ట్ కి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలండి। ఇవన్నీ ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఈ చల్లారిన తర్వాత పచ్చసనగ పప్పు పల్లీలు అన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి। ఇలా చట్నీ తయారైన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। ఒకసారి ఉప్పు చూసి తగ్గితే వేసుకోవాలి। స్టవ్ మీద pan పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి। 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ గిల్లి వేయాలండి। అలాగే కొంచెం కరివేపాకు వేసి ఇంగువ కూడా వేయాలి। ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు టమాటా పచ్చట్లో వేసి కలపాలి। ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా పచ్చడి సింపుల్గా ఈజీగా తయారైపోయింది। చూసారు కదా, ఈ టమాటా పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి, వేడన్నంలో కూడా చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ట్రై చేసి చూడండి। ఒకసారి ఈ పచ్చడి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది। థ్యాంక్ యూ।